నమస్తే నా పేరు సత్య వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎసిక్లోఫెనాక్ మెడిసిన్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లెకాన్ని క్లిక్ చేయండి సో లెట్ స్టార్ట్ ద ఎపిసోడ్ ఫ్రెండ్స్ ఎసిక్లోఫెనాక్ అనేది ఒక నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్ అనే క్లాస్కు చెందిన మెడిసిన్ అలాగే ఎసిక్లోఫెనాక్ అనేది ఒక ఓవర్ ద కౌంటర్ డ్రగ్ అంటే దీన్ని ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా తీసుకోవచ్చు ఈ మెడిసిన్ యొక్క టూ డి త్రీ స్ట్రక్చర్స్ ఈ విధంగా ఉంటాయి దీని యొక్క ఫార్ములా చూసుకున్నట్లయితే కార్బన్ సీమ పదహారు ఉంటాయి హైడ్రోజన్స్ థర్టీన్ ఉంటాయి క్లోరిన్ రెండు ఉంటాయి నైట్రోజన్ ఒకటి ఉంటుంది ఆక్సిజన్ నాలుగు ఉంటాయి ఇక దీని యొక్క కెమికల్ నేమ్ చూసుకున్నట్లయితే లేదా అయూపాక్ నేమ్ చూసుకున్నట్లయితే టూ టూ సిక్స్ డైక్లోరో ఫినైల్ అమైనో ఫినైల్ ఎసిటో ఆక్జీ ఎసిటిక్ యాసిడ్ ఎసిక్లోఫెనాక్ అనేది ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ అంటే ఇది వాపుల్ని తగ్గిస్తుంది అలాగే ఇది ఒక అనాలజెసిక్ ఏజెంట్ అంటే నొప్పిని తగ్గిస్తుంది పెయిన్ కిల్లర్గా పనిచేస్తుంది అలాగే ఇది ఒక యాంటీ పైరోటిక్ ఏజెంట్ అంటే టెంపరేచర్ని అంటే ఫీవర్ని తగ్గిస్తుంది దీన్ని మెయిన్గా బాడీ పెయిన్స్కి అంటే నెక్ పెయిన్ కావచ్చు బ్యాక్ పెయిన్ కావచ్చు లెగ్స్ పెయిన్ కావచ్చు హెడేక్ కావచ్చు ఈ పెయిన్ని తగ్గించడానికి ఈ మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేస్తారు అలాగే దీన్ని కొన్ని డిసీసెస్లో కూడా వాడతారు అవి వచ్చేసి దీన్ని ఆస్టియో ఆర్థరైటిస్ రుమటైడ్ ఆర్థరైటిస్ డిసీస్లో కీలనొప్పుల్ని ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి అలాగే దీన్ని యాంకెలోజింగ్ స్పాండిలైటిస్ అనే డిసీస్లో వాడతారు ఈ ఆంకెలోసింగ్ స్పాండిలైటిస్ అనేది ఒక స్పైనల్ కార్డ్కి సంబంధించిన ఇన్ఫ్లమేటరీ డిసీస్ ఇక దీని మెకానిజం ఆఫ్ యాక్షన్ అంటే ఇది ఎలా పనిచేస్తుందంటే అంటే ఇది మెయిన్గా పెయిన్ని ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది ఈ పెయిన్ అనేది ఎప్పుడు వస్తుందంటే మనం దేనికన్నా దెబ్బ తగిలిన గుచ్చుకున్నా గుద్దుకున్నా లేకపోతే ఎక్కువ స్ట్రెస్కి గురైనా లేదా ఏమైనా కెమికల్స్ లాంటివి మన మీద పడ్డా మన బాడీలో ఉన్న టిష్యూస్ అనేవి డ్యామేజ్ అవుతాయి అలా టిష్యూస్ డ్యామేజ్ అవ్వడం వల్ల వాటిలో ఉండే సెల్స్ కూడా డ్యామేజ్ అవుతాయి ఈ డ్యామేజ్ అయిన సెల్ మెంబ్రెయిన్స్లో ఉండే పాస్పో లిపిడ్స్ అనే ఒక రకమైన కెమికల్స్ బ్లడ్లోకి రిలీజ్ అవుతాయి ఈ పాస్పో లిపిడ్స్ అనేవి పాస్పో లైపిస్ అనే ఎంజిఎం ద్వారా అరాకెడోనిక్ యాసిడ్గా కన్వర్ట్ అవుతుంది ఈ అరాకడోనిక్ యాసిడ్స్ అనేవి సైక్లో ఆక్సిజినిస్ కాక్స్ అనే రెండు ఎంజిమ్స్ ఉంటాయి కాక్స్ వన్ కాక్స్ టూ ఈ రెండు ఎంజిమ్స్ వల్ల అరాకిడోనిక్ యాసిడ్ అనేది ప్రోస్టాగ్లాండిన్స్ హెచ్ టూగా కన్వర్ట్ అవుతాయి ఈ ప్రోస్టాగ్లాండిన్ హెచ్ టూ అనేది వెంటనే ప్రోస్టాగ్లాండిన్ ఈ టూ ఎఫ్ టూగా కన్వర్ట్ అవుతాయి ఈ ప్రోస్టాగ్లాండిన్ ఈ టూ ఎఫ్ టూ అనేవి ఇన్ఫ్లమేషన్ మీడియేటర్స్ అంటే ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయాలన్నా లేకపోతే కంటిన్యూ చేయాలన్నా లేకపోతే స్టిమ్యులేషన్ చేయాలన్నా లేకపోతే ఇంక్రీజ్ చేయాలన్నా ఇవే ఉపయోగపడతాయి అలా రిలీజ్ అయిన ప్రోస్టాక్ గ్లాండిన్స్ అనేవి నెర్వ్ ఎండింగ్స్కి టచ్ అవుతాయి వాటి వల్ల ఆ నెర్వ్స్లో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి జనరేట్ అవుతాయి ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి మన బ్రెయిన్లో ఉండే పెయిన్ సెంటర్స్కి రీచ్ అవుతాయి అప్పుడు మన బాడీ అనేది పెయిన్ సెన్సేషన్ని క్రియేట్ చేస్తుంది అంటే మనం పెయిన్ని ఫీల్ అవుతాం ఈ ఎసిక్లోఫెనాక్ ఏం చేస్తుందంటే కాక్స్ ఎంజియమ్ తోటి కలిసిపోయి దాని యొక్క ఎఫెక్ట్ని ఇన్హిబిట్ చేస్తుంది అంటే అది దాని యొక్క ఎఫెక్ట్ చూపించకుండా స్టాప్ చేస్తుంది దానివల్ల ఈ అరాక్డోనిక్ యాసిడ్ నుండి ప్రోస్టాగ్లాండిన్స్ అనేవి ప్రొడ్యూస్ కావు ఫైనల్గా మనకు పెయిన్ అనేది తగ్గిపోతుంది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ పెయిన్ కిల్లర్స్ అనేవి టిష్యూ డ్యామేజ్ వల్ల ఏర్పడ్డ పెయిన్ని ఇన్ఫ్లమేషన్ని మాత్రమే తగ్గిస్తే ఆ టిష్యూస్ని రిపేర్ చేయవు ఈ టిష్యూ అనేది మన బాడీ తనంతట తానే రిపేర్ చేసుకుంటూ ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ దాని యొక్క మెకానిజం ఆఫ్ యాక్షన్ దీని సైడ్ ఎఫెక్ట్స్ చూసుకున్నట్లయితే కడుపులో నొప్పి స్టమక్ పెయిన్ మలబద్ధకం కాన్స్టిపేషన్ విలోచనాలు డయేరియా వాంతులు వామిటింగ్ చర్మంపై ఎర్రని దద్దులు రావడం స్కిన్ రష్ మబ్బుగా ఉండడం డిజీనెస్ అలాగే ఛాతిపైన నొప్పి గుండెలో మంటగా అనిపించడం చెస్ట్ పెయిన్ హార్ట్ బర్న్ అలాగే ఆకలి లేకపోవడం లాస్ ఆఫ్ అపిటెక్ట్ విజన్ కొన్నిసార్లు చూపు అనేది శగ్రంగా కనిపించకపోవడం ఇక్కడ మనం గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఈ పెయిన్ కిల్లర్స్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అంటే వారంలో నాలుగైదు సార్లు కావచ్చు లేకపోతే నెలకు ఒక ఇరవై ఇరవై ఐదు సార్లు కావచ్చు ఇలా తీసుకున్నట్లయితే మన బాడీలో ఉండే లివర్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకే డాక్టర్లు తరచుగా పెయిన్ కిల్లర్స్ అనేవి తీసుకోవద్దంటారు మీకు ఒకవేళ తరచుగా పెయిన్ వస్తుందంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ కావడం బెటర్ ఎసిక్లోఫెనాక్ అనేది మనకు మార్కెట్లో హండ్రెడ్ ఎంజి డోస్ రేంజ్లో లభిస్తుంది అలాగే ఇది మనకు ట్యాబ్లెట్ సిరప్స్ సస్పెన్షన్స్ ఆయింట్మెంట్ ఫామ్లో లభిస్తుంది అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎసిక్లోఫెనాక్ అనేది మ్యాక్సిమమ్ ట్యాబ్లెట్ ఫామ్లో కావచ్చు సిరప్ ఫామ్లో కావచ్చు సపరేట్ ఇంగ్రీడియంట్ తోటి ఉండదు అంటే ఎసిక్లోఫెనాక్ ఒక్కటే సిరప్ ఫామ్లో లభించదు ఎసిక్లోఫెనాక్ ప్లస్ పారాసిటమాల్ కావచ్చు లేకపోతే ఎసిక్లోఫెనాక్ ప్లస్ పారాసిటమాల్ లెస్ సెరెటోపెప్టిడేస్ ఇలా ఈ డ్రగ్ కాంబినేషన్స్లో మనకు ఎక్కువగా లభిస్తుంది ఇక ఈమెడిసిన్ యొక్క ప్రికాషన్స్ లేదా కాంట్రా ఇండికేషన్స్ చూసుకున్నట్లయితే ఎవరికైతే ఆస్తమా సిపిఓడి అలర్జిక్ కండిషన్స్ ఉంటాయో వాళ్ళు ఈమెడిసిన్ యూజ్ చేయొద్దు అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్ ఈమెడిసిన్ యూజ్ చేయొద్దు ఇంకా కార్డియక్ సర్జరీ అయిన వాళ్ళు కావచ్చు కిడ్నీ లివర్ డిసీజెస్ వాళ్ళు కావచ్చు అలాగే బ్లీడింగ్ డిజార్డర్స్ అంటే రక్తం ఎక్కువగా గారుతూ ఉంటుంది వాళ్ళు కావచ్చు ఈమెడిసిన్ యూజ్ చేయొద్దు అలాగే ఆల్కహాల్ తీసుకొని ఈ మెడిసిన్ తీసుకున్నట్లయితే వాళ్ళలో సీరియస్ లివర్ డ్యామేజెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇక ఈ మెడిసిన్ మనం తినక కానీ ముందు కానీ వేసుకోవచ్చు అలాగే మార్నింగ్ కావచ్చు ఈవినింగ్ కావచ్చు ఆఫ్టర్నూన్ కావచ్చు ఎప్పుడైనా వేసుకోవచ్చు దీనికి అటువంటి లిమిటేషన్స్ ఏం లేవు ఇక ఈ మెడిసిన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కంపెనీ లిస్టు వాటి యొక్క బ్రాండ్ నేమ్స్ అనేవి ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కావాలంటే చెక్ చేయొచ్చు దీని ప్రైస్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది ఒక్క మెడిసిన్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ పైసా నుండి త్రీ రూపీస్ మధ్యలో వేరీ అవుతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కింద ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయింది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి